గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ సిక్స్ పోస్ట్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ సిలబస్ చూసే ముందు ఈ పోస్ట్కి ఎవరు అర్హులు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఏనీ డిగ్రీ చేసి ఉండాలి ఆ డిగ్రీలో కంప్యూటర్ని కంప్యూటర్ సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్గా మీరు తీసుకుని ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు చదివిన డిగ్రీలో కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఏదైనా కొన్ని సబ్జెక్టులు చదివి ఉండాల్సి ఉంటుంది లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంసీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ మీరు చూడవచ్చు నేను చదివిన ప్రతి దాంట్లో కంప్యూటర్స్ ఉంది ఆల్మోస్ట్ అన్నిటిలో అంటే ఈ జాబ్ సం రిలేటెడ్ ఇది జాబ్ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సంబంధించిన జాబ్ కనుక కంప్యూటర్ సైన్స్ అనేది కంప్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంది ఫ్రెండ్స్ మన సిలబస్ వచ్చేసి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ సిలబస్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం నూట యాభై మార్కులకి ఈ పార్ట్ ఏ పార్ట్ బిగా రెండు పార్ట్స్ ఉంటుంది పార్ట్ ఏలో మీరు జనరల్ స్టడీస్ రీజనింగ్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ అలాగే వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు స్పెషల్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ పార్ట్ ఏ ఫిఫ్టీ మార్క్స్ అలాగే పార్ట్ పి చూద్దాం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లో మనం చేసే ప్రతి మిస్టేక్కి ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీగా మనం నెగిటివ్ మార్కింగ్ కానీ ఉంటుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు పార్ట్ ఏలో చూడవచ్చు జనరల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే జీకే అలాగే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అథమెటిక్ ఈ మూడు కాన్సెప్ట్స్ కరెంట్ అఫైర్స్ మీరు అంత ముందు ఇంత ముందు ప్రిపరేషన్ నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ చేసిన వాళ్ళైతే నేను వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ ఫ్రెండ్స్ పార్ట్ పి మాత్రం మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పార్ట్ పి అని ఇచ్చాడు ఈ పార్ట్ బిలో మాత్రం మొత్తం మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్ అయితే మాత్రం అభ్యర్థులు కంపల్సరిగా గెయిన్ చేసి ఉండాలి లేకపోతే ఈ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ మీరు విఆర్ఓ విఆర్ఏ పంచాయతీ సెక్రటరీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నాన్ టెక్నికల్ పోస్టుల మాదిరి అయితే కాదు ఈ ఎగ్జామ్ ఎందుకంటే దీనిలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇన్బిల్ట్ అయి ఉన్నాయి కనుక మీరు చాలా టాపిక్స్ చాలా నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసే ఉన్నట్లయితేనే ఈ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అనేది వస్తుంది లేకపోతే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత సిలబస్ అనేది మనం చూడవచ్చు ఈ పార్ట్ బిలో మొత్తం పన్నెండు సెక్షన్స్ ఇచ్చారు ఈ పన్నెండు సెక్షన్స్ మనం చూస్తే డేటా స్ట్రక్చర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇక్కడ వరకు నంబర్ సెవెన్ వరకు కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఇంజనీరింగ్ సబ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వారికి ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం దీంట్లో చేసేటో ఆల్మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నీ చేసాడు అలాగే నంబర్ ఎయిట్ నుంచి సర్క్యూట్ థీరీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అలాగే తొమ్మిది కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ రెండు చాప్టర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివారో వారికి మాత్రం వీటి గురించి బాగా తెలుస్తుంది అలాగే పది నుంచి డిసీ మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్ ఇవన్నీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివారో వారు మాత్రమే వీటిలో తరవగా ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నా వాళ్ళు అనుకుంటున్నారో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు మనకున్న తక్కువ టైం మాత్రం చాలా తక్కువ ఉంది చదవాల్సిన సిలబస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈ డిజిటల్ పర్ పర్టికులర్గా ఈ ఈ పోస్ట్కి ఎవరైతే ఈ పోస్ట్లో నేను సక్సెస్ సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఒక పట్ ఒక గుడ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తే కానీ ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవడం కష్టం ఎందుకంటే అంత సిలబస్ ఉంది ఇంత సిలబస్ని మీరు ఒక టైం బౌండ్ పెట్టుకుని ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఏ టాపిక్స్ అయితే మీరు చదవాలి వాటిని మాత్రం చదవాలి ఏదో ఒక బుక్ తెచ్చుకుని చదివి ఏదో ఎగ్జామ్ అవ అంటే మాత్రం చాలా కష్టం ఒక ఒక మంచి స్ట్రాటజీతో ఒక ప్లాన్తో పక్కా ప్లాన్తో వెళ్తే మా వెళ్తేనే కానీ ఈ ఎగ్జామ్లో మాత్రం విజయం సాధించే పరిస్థితి అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మరిన్ని వీడియోస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అలాగే ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను ఎవరైతే మీకు ఆ వీడియోస్ కావాలని అనుకుంటున్నారో మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్